హైవేస్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జబర్దస్త్ ప్రేమ్ పవన్ గారు హాయ్ పవన్ గారు హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అంటే ఎప్పుడు మిమ్మల్ని లేడీ గప్పులో చూసి చూసి క్షణంగా ఇలా చూసి గుర్తుపెట్టుకోవట్లేదు గుర్తుపెట్టలేకపోయాను అవునా అంటే అలా చాలా చేసేసాను కదా సో ఇప్పుడు ఇలా కొత్తగా కనిపించ కనిపించాలి అనే ఉద్దేశంతో ఇలా వచ్చాను ఇలా బాగాలేనా బాగున్నారా ఓకే చాలా థ్యాంక్స్ అండి నవంబర్ నైన్టీన్త్న నా మా మూవీ రిలీజ్ అవుతుంది చలో ప్రేమిద్దాం సో దీంట్లో చాలా మంచి క్యారెక్టర్ చేశాను నేను సో చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు డైరెక్టర్ గారు సో చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు జబర్దస్త్గా నాకు ఒక నైన్ ఇయర్స్గా మీరు అందరూ ఆదరిస్తున్నారు ప్రేమిస్తున్నారు సో మూవీస్ ఫస్ట్ టైం ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఈ మూవీలో చేశాను సో మీరందరూ జబర్దస్త్లో ఎలా అయితే నన్ను బ్లెస్సింగ్స్ ఇచ్చారో అలాగే మూవీస్లో కూడా మీరు బ్లెసింగ్స్ ఇవ్వాలి అలాగే నేను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గైస్ నవంబర్ నైన్టీన్త్ తప్పకుండా అందరూ థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడండి సినిమా ఎలా ఉందో మమ్మల్ని మళ్ళీ చెప్తే తప్పులు ఏమైనా ఉంటే అది సరిదిద్దుకుంటాం బిగ్ బాస్ ఫాలో అవుతున్నారా మీరు బిగ్ బాస్ ఫాలో అవుతున్నానండి ఎలా బిగ్ బాస్ ఫాలో మీతో పాటు జబర్దస్త్లో కలిసి పని చేసిన సాయి ప్రియాంక గారు గేమ్ కూడా లాస్ట్ వరకు చాలా బాగా ఆడుతున్నారని చెప్పి కూడా బయట నుంచి వస్తున్నట్టు నాకు ఎలా ఆడుతున్నారు అనుకుంటున్నారు సూపర్ అండి ఎందుకంటే జబర్దస్త్లో లేడీ గెటప్ అంటే లేడీ గెటప్ వరకే ఉంటారు అట్లా ఉంటారని చాలామంది రకరకాలుగా బయట మాట్లాడారు సో లేడీ గెటప్లు దేంట్లో తక్కువ కాదు లేడీ గెటప్లు ఏదైనా చేయగలరు ఏ పని ఇచ్చినా చేయగలరు అని నిరూపించాడు సాయి సో థ్యాంక్ సో మచ్ సాయి అలా చేస్తుంటే చాలా చాలా గర్వంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది సో సాయి చివరి వరకు ఉండి విన్నర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ గేమ్లో చాలా మెచ్యూర్డ్గా గేమ్ ఆడుతున్నాడు అండి ఎందుకంటే నార్మల్గా బయట కలిసేటప్పుడు ఏంటంటే నార్మల్గా అంటే మేము ఫ్రెండ్స్ కాబట్టి పెద్దగా తెలిసేది కాదు బట్ స్క్రీన్లో బిగ్ బాస్లో చూస్తున్నప్పుడు మాత్రం చాలా మెచ్యూర్డ్గా చాలా ప్లాన్గా అంటే ఎట్లా ఆడితే బాగుంటుంది అనేది వాళ్ళు ఇచ్చిన గేమ్స్ అంటే వాళ్ళు ఇచ్చిన ఏమంటారు లైక్ థీమ్స్ యా టాస్క్లు అవన్నీ కూడా చాలా చక్కగా చేస్తున్నాడు సో చాలా హ్యాపీగా ఉంది చూస్తున్న అది రవి బాగానే ఆడుతున్నారు రవి నాకు నాకు బాగా తెలుసు బయట అండ్ అలాగే మన శ్రీరామ్ గారు యా శ్రీరామ్ గారు కూడా చాలా అంటే తన మంచి మంచి పాటలు పాడారు సో శ్రీరామ్ గారు కూడా చాలా మంచిగా ఆడుతున్నారు అలాగే ఈ మధ్యకాలంలో కొంచెం బాగా ఆడుతున్నారు ఇంతకుముందు కొంచెం ఇది ఉండేది బట్ ఇప్పుడు బాగా ఆడుతున్నారు అంటే ప్రియాంకతో పాటు ఉన్న ఎమోషనల్ అంటే తను పడ్డ బాధలు అలాంటివండి సో బాధ పడింది కాబట్టి ప్రతిసారి ఎమోషనల్ అనేది ఆటోమేటిక్లీ వచ్చేస్తుంది అనమాట ఏమండి కష్టాలు లేకుండా ఏ మనిషి లేడు ప్రతి ఒక్కరికి కష్టం ఉంటుంది కష్టం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కాకపోతే అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉంటుంది కదా సో అలా చాలా ఫ్రెండ్లీ అండి వెరీ వెరీ నైస్ పర్సన్ ఎస్ తను చాలా మంచోడు కాబట్టి అండి బేసిక్లీ చాలా మంచోడు అబ్బాయి మాతో చాలా కలిసి ఉంటాడు సరదాగా ఉంటాడు సో మాతో ఉండే అబ్బాయి ఇంత పెద్ద షోలో ఒక కంటెస్టెంట్గా ఉండడం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ విన్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను యా థ్యాంక్ యూ సో మచ్ హే ఎవ్రీబడి దిస్ ఇస్ మీ నోవల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీవీ